ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. బరువు తగ్గటానికి, ఫ్యాట్ బర్న్ అవటానికి చాలామంది రకరకాల ఆహార నియమాలు, వ్యాయామాలు ఆచరిస్తూ ఉంటారు. కొద్దిమందికి ఆహార నియమాలు పాటించటమో అంత ఇష్టం ఉండదు. ఏదో 4 రోజులు 10 రోజులు చేసినా మళ్ళీ మానేస్తూ ఉంటారు. వ్యాయామాలు రెగ్యులర్గా చేయలేరు, చేయాలన్నా సమయం కుదరదు. మరి రెండూ చేయకుండా వెయిట్ తగ్గటం కష్టం అనిపిస్తూ ఉంటుంది. మరి ఫ్యాట్ తగ్గాలన్నా, బరువు తగ్గాలన్నా, మరి ఇప్పుడున్న ఒబిసిటీ సమస్యకి చక్కటి పరిష్కారం లభించాలన్నా ఇటు ఆహార నియమాలు, అటు వ్యాయామాలు సరిగా చేయటం సాధ్యం కాని వారికి బరువు తగ్గటానికి త్వరగా ఫలితాన్ని ఇచ్చే ఏమన్నా ఉంటాయా అని సైంటిఫిక్ స్టడీస్ తీస్తే, మునగ ఆకు పౌడర్ కానీ, మునగాకు డైరెక్ట్గా వంటల్లో వాడుకోవటం కానీ, మునగాకు కషాయంగా చేసి దాన్ని త్రాగటం కానీ చేస్తే బరువు బాగా తగ్గుతున్నదని మన ఇండియాలోనే సైంటిఫిక్ స్టడీ చేయటం జరిగింది. కేవలం మునగాకు వల్ల ఇంప్రూవ్మెంట్ ఎట్లా వస్తున్నది అనేది ఎవరు చేశారంటే ఈ పరిశోధన, కృప సెంటర్ ఫర్ డయాబెటీస్ అండ్ ఒబిసిటీ, బెంగళూరు, ఇండియా. మరి ఈ సెంటర్ వారు 70 మందిని ఒక గ్రూప్ కింద విడగొట్టి, 70 మందిని సెకండ్ గ్రూప్ కింద విడగొట్టి, రోజుకి 2000 క్యాలరీస్ ఫుడ్ని ఇద్దరికీ సమానంగా ఇచ్చారు. అంటే 70 మందికి ఒక గ్రూప్ 1కి 2000 క్యాలరీస్ ఫుడ్, 70 మందికి గ్రూప్ 2 వాళ్ళకి కూడా 2000 క్యాలరీలు ఫుడ్ ఇచ్చారు. కానీ ఒక గ్రూపుకు మాత్రమే గ్రూప్ 1 వారికి మునగాకు ఎక్స్ట్రాక్ట్ ఇచ్చారు. అంటే దాన్ని కషాయంగా చేస్తే, దాన్ని పొడిగా చేసి ఏ రూపంలోనే ఇచ్చారు. 3 టైమ్స్ ఇచ్చారు. ఈ 3 పూట్ల 6 నుంచి 10 గ్రాములు మునగాకు పొడి కానీ, మునగాకు కషాయం కానీ, మునగాకును కానీ అట్లా వాడిచ్చారు అన్నమాట. 3 టైమ్స్ వాడిస్తే ఇట్లా 2 to 3 మంత్స్లోనే 5.4 కేజెస్ వెయిట్ యావరేజ్న, మిగతా వాళ్ళు అసలు 70 మంది గ్రూప్ 2 వాళ్ళు అసలు తగ్గలేదు కానీ వీళ్ళు మునగాకు ఒక్కటే మార్పు. ఏం మార్పులు ఉండవు. 70 మంది గ్రూప్ 2 వాళ్ళతో పోలిస్తే గ్రూప్ 1 వారు ఒక మునగాకే అదనంగా వాడారు. 3 పూట్లు ఇట్లా వాడిచ్చారు. వీళ్ళు 5.4 కేజీలు, అంటే 5 కేజీల 400 గ్రాములు యావరేజ్న 5.4 కేజెస్ వెయిట్ వీళ్ళు తగ్గటం జరిగింది 2 to 3 మంత్స్లోపే. అందుకని మునగాకు అనేది వెయిట్ రిడక్షన్కి ఇట్లా పనికొస్తుందని సైంటిఫిక్గా వీళ్ళు చక్కట్లా క్లియర్ ఎవిడెన్స్తో ప్రూవ్ చేసి మరీ అందించారన్నమాట. మరి ఎందుకు మునగాకు వాడితే వెయిట్ తగ్గుతున్నది, ఫ్యాట్ బర్న్ అవుతున్నది, దీనికి లాజిక్ కావాలి కదా. వీళ్ళు ఇచ్చిన సైంటిఫిక్ స్టడీలో పాయింట్ వైజ్ తీసుకుంటే మునగాకులో 8.2 గ్రామ్ ఫైబర్ ఉంది. ఇందులో ఉన్న ఫైటో కెమికల్స్ మరియు ఈ ఫైబర్ అనేది కూడా, ఈ రెండు ఏం చేస్తున్నాయంటే ఫ్యాట్ అబ్జార్ప్షన్ని పెరుగుల నుంచి బ్లడ్లోకి కాకుండా కిందకి మూవ్మెంట్ చేయడానికి ఇది బాగా ఉపయోగపడుతున్నది. అలాగే ఇంటెస్టైన్స్లో ఈ ఫుడ్ మూమెంట్ని, ఏదైతే పెరుగుల ఆహారాల కదలికలు ఉంటాయి కదండి, ఈ కదలికల్ని స్పీడప్ చేసి ఫ్యాట్ అబ్జార్ప్షన్ తగ్గిస్తున్నదట. అందుకని ఆహారాల్లో ఉండే ఫ్యాట్స్ని అబ్జార్బ్ కానీయకుండా చేయడానికి మునగాకు, ఫైటోకెమికల్స్ మరియు ఫైబర్ రెండు కాంబినేషన్ వల్ల ఫస్ట్ అబ్జార్ప్షన్ రేట్ తగ్గుతున్నది, స్పీడప్ అవ్వటం వల్ల బెనిఫిట్ వస్తున్నది అని ఇచ్చారు. ఇక రెండో బెనిఫిట్ తీసుకుంటేనండి, మునగాకులో ఉన్న ఫైటోకెమికల్స్ మన బాడీలోకి వెళ్ళిన తర్వాత ఏఎంపీకే అనే సిగ్నలింగ్ పాత్వే బాగా పనిచేసేటట్టు చేసి మన బాడీలో సెల్స్లోకి ఎక్కువ ఫ్యాట్ తక్కువ టైంలో వెళ్ళేటట్టు చేయటం వల్ల మెటబాలిజం స్పీడప్ అయ్యి ఫ్యాట్ బర్నింగ్ ఎక్కువ సెల్స్లో జరుగుతున్నదట. ఈ ఫైటోకెమికల్స్ వల్ల సెల్స్లోకి ఫ్యాట్ ఎక్కువ వెళ్ళటం వల్ల ఫ్యాట్ బర్నింగ్ స్పీడప్ అవుతున్నది, తద్వారా ఫ్యాట్ బర్న్ అయ్యి వెయిట్ తగ్గుతున్నారు, కొవ్వు కరుగుతున్నది అని ఇవ్వటానికి ఇది రీజన్ అని చెప్పడం జరుగుతుంది రెండవదిగా. అలాగే మూడవ బెనిఫిట్ తీసుకుంటేనండి, ఫ్యాట్ సెల్స్ ఉంటాయి. ఇప్పుడు మీకు కనపడుతున్న చూడండి బొమ్మలో కొవ్వు కణాలు బాల్స్ లాగా ఉన్నాయి కదా, చర్మం కింద లేయర్స్ అట్టా ఉంటాయి అన్నమాట. ఈ ఫ్యాట్ సెల్స్లో ఫ్యాట్ ఎక్కువ స్టోర్ అవుతూ ఉంటుంది. ఈ ఫ్యాట్ సెల్స్లో ఫ్యాట్ స్టోర్ అవనివ్వకుండా మునగాకు వాటం వల్ల పీపీఏఆర్ అనే ఒక రిసెప్టార్ని ఫ్యాట్ సెల్స్లో పనిచేయనివ్వకుండా చేయటం ద్వారా ఫ్యాట్ సెల్స్లో ఫ్యాట్ స్టోర్ అవ్వకుండా ఎక్కువ హెల్ప్ చేస్తున్నది అట. ఇది
అందుకని ఈ పీపీఏఆర్ అనే ఆ రిసెప్టార్ బ్లాక్ చేయటం వల్ల న్యాచురల్గా ఫ్యాట్ స్టోరేజ్ ఆటోమేటిక్గా మునగాకులో ఉన్నందువల్ల స్టోరేజ్ జరగట్లేదు. ఇది మెయిన్ బెనిఫిట్గా ఫ్యాట్ బాడీలో స్టోర్ అవ్వట్లేదు కాబట్టి వీళ్ళకి వెయిట్ తగ్గటానికి అవకాశం కలుగుతున్నది. ఇంకొక బెనిఫిట్ ఏముందంటే ఇందులో ఉన్న ఫైటోకెమికల్స్ వల్ల లివర్ సెల్స్లోనే ఫ్యాట్ ప్రొడక్షన్ ఎక్కువ జరుగుతూ ఉంటుంది. ఈ ఫైటోకెమికల్స్ లివర్ సెల్స్లో ఫ్యాట్ ప్రొడక్షన్ని కంట్రోల్ చేస్తున్నదట. అందుకని లివర్లోనే ఫ్యాట్ ప్రొడ్యూస్ కాకుండా కంట్రోల్ చేయడానికి కూడా మెకానిజం ఈ రకంగా ఉపయోగపడుతున్నదని ఇచ్చారు. ఇక లివర్ సెల్స్లో ఎఫ్ఏఎస్ అండ్ హెచ్ఎస్ఎల్ అనే రెండు ఎంజైమ్స్ని మరియు ప్రోటీన్ ప్రొడక్షన్ని లివర్ సెల్స్లో జరగకుండా చేసి లివర్ సెల్స్ నుంచి బ్యాడ్ కొలెస్ట్రాల్ ఎల్డిఎల్ కానీ ట్రైగ్లిసరైడ్స్ కానీ ఇలాంటి ఫ్యాట్ కానీ ఎక్కువ ప్రొడ్యూస్ అవ్వకుండా లివర్లోనే ఎక్కువ బ్యాడ్ కొలెస్ట్రాల్ తయారవుతుంది కదా, అందుకని ఎల్డిఎల్ ఎక్కువ తయారవటానికి కొలెస్ట్రాల్ ఎక్కువ బాగా తయారవటానికి ఈ లివర్ సెల్స్లో ఈ రెండు ఎంజైమ్స్ మరియు ప్రోటీన్ ప్రొడక్షన్ తగ్గించి ఇలా చేస్తుందట. అంటే వీటి ద్వారా బ్యాడ్ కొలెస్ట్రాల్ ఎల్డిఎల్ ట్రైగ్లిసరైడ్స్ ఫామ్ అవుతే మరి గుడ్ కొలెస్ట్రాల్ పెరుగుతుంది, బాడీకి బ్లడ్లో చాలా మంచి మేలు దీని ద్వారా జరుగుతుందన్నమాట. కాబట్టి కానీ ఒబిసిటీతో ఫ్యాట్ ఎక్కువ ఉన్నవారు బరువు తగ్గటానికి కొవ్వు కరగటానికి ఉపయోగించుకునేటప్పుడు ఈ రకమైన విధంగా ఫలితాలు వస్తున్నాయని సైంటిఫిక్గా ఇట్లా స్టడీ చేసి బెంగళూరు వారు ఇచ్చారు. ముఖ్యంగానండి ఈ మునగాకు ఫ్రెష్గా దొరికేవారు రోజు పచ్చిగా వద్దు, దీన్ని ఒక 6-7 గ్రాముల నుంచి 10-12 గ్రాముల వరకు మార్నింగ్, మరి ఆఫ్టర్నూన్ ఈవినింగ్ కూడా 3 పూట్ల వాడుకోవచ్చు. 3 పూట్ల తినడానికి ఇబ్బంది ఉండేవారు 2 పూట్లన్న మునగాకుని ఇట్లా ఫ్రెష్గా వాడచ్చు. మునగాకు రోజు దొరకదనుకునేవారు మునగాకు పౌడర్ ఇప్పుడు మార్కెట్లో బాగా దొరుకుతున్నది, అన్ని షాప్స్లో చాలా అమ్ముతున్నారు. ఇప్పుడు ఆ మునగాకు పౌడర్ని ఇట్లా తెచ్చి మనం డైరెక్ట్గా 2-3 పూట్ల ఇట్లా వాడుకోగలిగితే చాలా మంచిది. లేదా మునగాకు పౌడర్గా నాకాని వేసి మరిగించి డికాక్షన్లాగా వచ్చాక ఆకు తీసేసి ఆ డికాక్షన్ అట్లా త్రాగితే దాని ఎక్స్ట్రాక్ట్ అన్నమాట. ఇట్లా 3 టైమ్స్ ఇట్లా 8-10 గ్రాములు 12 గ్రాములు ఇట్లా వాడుకోగలిగితే చక్కటి ఫలితాన్ని ఫ్యాట్ బర్నింగ్ విషయంలో పొందే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఇలాంటి బెనిఫిట్స్ని ఒబిసిటీ ఉన్నవారు మునగాకు ద్వారా పొందితే బాగుంటుందని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం.